గాడ్ ఓ గాడ్ భలే ఆటాడినావురా ఓ గాడ్ ఓ గాడ్ బడా మజా చేసినావురా చూశారు అతగాడిని ఇందాక నుంచి ఓగాడ్ ఓగాడ్ అని తెగ విసిగిచ్చేస్తున్నాడు. అసలు తను ఎందుకు ఇలా చేస్తున్నాడు, అసలు తన ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలంటే ముందుగా మనం కథలోకి వెళ్దాం. అబ్బా గుద్దేశాడ్రా బాబోయ్, వీడి బాగా తగిలిసినట్టుంది, మనం కూడా రెచ్చిపోదాం. అమ్మో అయ్యో బాబోయ్ చేరిపోయిందిరా నాన్న. అబ్బో ఎవరైనా హాస్పిటల్ ఫోన్ చేయండిరా, హెల్త్ చేసేవాడు అప్పుడు కూడా లేడా. ఏంటి గుద్దింది కాక మళ్ళీ రివర్స్ డ్రామానా? సర్లే అదేదో చెప్పేస్తే నేను వెళ్ళిపోతా. ఏంటి చెప్పేది? అదే గుద్దే సారీ చెప్తారుగా. ఎల్రా బాబు నా వర్స్ పై నేను ఎత్తుకుంటే మధ్యలో నువ్వు సారీ అంటావు. సారీ అడిగితే సాలరీ అడిగినట్టు ఫీల్ అయిపోతాయంట బాబు. పొద్దున్న బలి వాళ్ళు దొరికారు. చాలు చాలు వెళ్ళు. ఇదేంటి ఈ పరిసవర్ది? ఏమండి ఈ పరిస మీదేనండి గురుగారు? హలో ఈ పరిస మీదేనా? నాది కాదు, నిన్నే నాది కాదన్నానా? ఈ స్లో మెసేజ్లు ఏంటండి మాకు? మీకైనా సిగ్నల్ ప్రాబ్లమా? ఇందా అడిగితే మీది కాదన్నారు. పోనీ మీది కాదు, ఈ పరిసవర్ద చెప్పండి. హలో గురువు గారు, పరిసవర్దండి. ఇదేదో రోగంలో ఉందిరా. లేదురా ఇంకా దొరకలేదు, అదే వెతుకుతున్నాను. ఇక్కడ ఎక్కడో పడిపోయి ఉంటుంది చూస్తున్నా. హే నువ్వేంటరా మళ్ళీ వచ్చా, సారీ చెప్పనని చెప్పాగా? సారీ కాదు, నువ్వే నాకు థ్యాంక్స్ చెప్తావు. నీకోసం ఏం తెచ్చానో చూడు. తలేంట్రా అలా ఊపేస్తున్నా, అంటే లూజ్ అయ్యండి. మొక్క కోసం కుక్క ఎదురు చూసినట్టు వీడి దగ్గర థ్యాంక్స్ కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. ఏంటి థ్యాంక్స్ అయ్యా? ఓ థ్యాంక్స్ ఆ, సర్లే నువ్వు నాకు చెప్పాలి థ్యాంక్స్, పరిచిచ్చాను కదా. ఇందులో థ్యాంక్స్ చెప్పేది ఉందిరా, ఒక భారతీయ పౌరుడిగా నీ కర్తవ్యాన్ని నువ్వు సమర్థవంతంగా నిర్వర్తించావు, ఇందులో నీ గొప్ప ఉంది. ఓహో అలాగా, పొద్దునే బలవడి దొరికావయ్యా. అరే ఆగ్రా మేరా గుట్లే గుట్లేనా? ఏంటి గుట్లే అది అంటున్నావు? ఖాళీ పర్సు తెచ్చిస్తే గుట్లేనకి ఏమంటారా? ఒక నాయన అది ఖాళీగానే దొరికిందిరా, కార్డులో నేను తీసుకొచ్చి నీకు ఇస్తే. సోదా అవి పర్సులో 10,000 ఉండాలి, కట్టి గదులు. 10,000? పోనీ నా ఆశ రాసిమంటావా? ఇంటర్ కామెడీ చేస్తున్నావు ఏంటి? ఏ ఆగండి ఆగండి ఆగండి, మధ్యలో నువ్వెవరు? నేను ఎవరనేది తర్వాత, మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. చూడండి గురువు గారు, మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. నాకెందుకో అతను చెప్పేది నిజం అనిపిస్తుంది. అసలు ఎవడ నువ్వు, నీకేం సంబంధం? రా అంటారేంటండి, నువ్వే సెట్ చేసావు కదా. ఏమంటున్నారండి నాకేం తెలుసు. ఏ ఆగండి ఆగండి, ఎవరికి అన్యాయం జరగకుండా నేను చూసుకుంటా. మీ 10,000 పోయాయి. నేనేమనుకుంటున్నానంటే ఆ డబ్బు ఎవరో నొక్కేసి ఖాళీ పరిచి పడేసి ఉంటారు, ఆ పరిస్థితి నీ దొరకుండొచ్చుగా. ఖాళీ పరిస్థితి తెచ్చిచ్చిన మాత్రాన ఇతడు ఆమె ఎక్కడ అనుకోలేదు. ఏం చేద్దాం మీరే చెప్పండి. ఏముంది నా 10,000 నాకేమండి, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్దాం. పోలీసులా రమ్మని చూసుకుందాం, మాకన్నా భయం అనుకుంటున్నారా ఏంటి? నాయన గుడికి వెళ్తే ప్రసాదం పెడతారు, అదే పోలీస్ స్టేషన్కి వెళ్తే మనల్ని ప్రసాదం అడుగుతారు. ఎందుకు వచ్చింది తలనొప్పి అంతా? ఇదంతా వద్దండి, మంచిగా చెడు మీరు ఏది చెప్తే అదే చేద్దాం. అతన్ని పక్క తీసుకెళ్ళిన 4 ముక్కలు చెప్పి ఏదో ఒకటి తెలుసండి. ఇక్కడ చూసుకుందాం అంటారా? సరే లేదు పోలీస్ స్టేషన్కి వెళ్దాం అంటే నేను రెడీ. మళ్ళీ పోలీస్ స్టేషన్ కాలుతున్నాడు ఏంటి? ఆగండి ఆగండి నేను చూసుకుంటా. ఎంతసేపు సెటిల్ చేస్తారా బాబు? సరే ఈ లోపు ఒక బాట పడద్దాం. ఏయ్ ఎవడరా బాబు నువ్వు ఇక్కడ? థూ ఇక్కడేం చేస్తున్నావురా? రే బాబు నిన్నే ఇట్రా. నేను రాను. రా రైట్. చాక్లెట్ ఇస్తావా? పెద్దది ఇస్తారా?
ఏం చేస్తున్నావు అక్కడ? అంటే ఇందాక నుంచి అక్కడ ఏదో జరుగుతుంది కదా, ఏం జరుగుతుందో తెలియట్లేదు కానీ అక్కడ ఏదో జరుగుతుంది. ఎందుకు ఏం జరుగుతుంది? నీకు ఎందుకురా? అవునా, చెప్పాల్సిందే. ఏంటి చెప్పేది? అదేమైనా సినిమా స్టోరీనా బుర్ర కదా చెప్పడానికి? అదంతా నాకు తెలియదు, నువ్వు చెప్పాల్సిందే చెప్పు. అక్కడ ఒక అంకుల్ ఉన్నాడు చూసావా, వాళ్ళ ఇంట్లో ఒక ఆడుకుని ఎనుకుందంట, దానికి ఒక మగ్గు కోసం వెతుకుతున్నా. చాలా రోజుల నుంచి వెతుకుతున్నా. ఒక అతను అడిగితే ఇక్కడే పొదలో తిరిగిద్ది వెతకండి అన్నాడు, అదే చూస్తున్నా. ఏంటి నన్ను చూస్తున్నా? ఏ రెండు రెండు దొరికేసింది. అమ్మో అలా పరిగెత్తకరా, ఈ భూమికి బొక్కడి పోద్ది. ఊళ్ళో వాళ్ళ స్వతంత్రం కావాలి, పన్నీ పాట ఏమి ఉండదు యాదవులకి. ఏనండి ఏమంటున్నాడు మీ వాడు? పాపం అమ్మాయి కూడా లాగా ఉన్నారు, మీద చూసి చూడనట్టు వదిలేయాలి. పదివేలు తెలుసుకోమంటారు? నన్ను పదివేలు తెలుసుకోమని చెప్పట్లేదండి, 5,000 ఇస్తాడు తీసుకోండి. ఏంటి 5,000 కుదరదు? నువ్వు 5,000 తీ, అన్ని తెలిసి మీరు కూడా అలా మాట్లాడతారు ఏంటండి? తీసుకోండి సార్, పర్వాలేదు తీసుకోండి సార్, పెడతారండి తీసుకోండి సార్, పర్వాలేదు తీసుకోండి సార్. అరే ఏంటండి బలం చేస్తారు? ఓకే ఓకే, వెళ్ళిపోతాడు అండి ఆయన. తీసుకోండి తీసుకోండి ప్లీజ్ తీసుకోండి సార్, తీసుకోండి తీసుకోండి. సర్లేండి, మీరు చెప్తున్నారు కాబట్టి సరిపెట్టుకుందాం. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకేలేండి. ఒక్కటే అయిందిరా, పొద్దున్న బలబాకరగడు తగిలాడు, 10,000 అంటే 5,000 ఇచ్చాడు ఏంట్రా? అడి పెద్ద కామెడీ విసిరా బాబు, ఇంకొచ్చి గట్టిగా అడుగుంటే 10,000 ఇచ్చేవాడు మరా. ఓ గాడ్ థ్యాంక్ యూ. కానీ పోలీసు అనగానే భయపడి 10,000 ఇచ్చేస్తాడు అనుకున్నారా? కానీ వాడు భయపడలేదేంట్రా? తక్కువలేదు, అక్కడ ఏం జరిగింది నీకేం తెలుసు? ఏం జరిగింది? పోలీసులు అంటే నాకే భయం వేసింది, నీకు భయమే లేదా? అంటే ఏడుస్తున్నావు? పోలీసులు అంటే అక్కడ ఏదో కమిట్ అయిపోయాను, కానీ పోలీసులు అంటే వచ్చా సార్. సార్ ఎట్టి పరిస్థితుల్లో మీరే కాపాడాలి సార్. చిన్నప్పుడు మా వాడిని పోలీసులు కొడతాయి యాదవ్, వారం రోజులు నాకు లేదు సార్. సరే ఎడమక ఎడమక, నేను చూసుకున్నా చిన్నపిల్లలాగా ఏడుస్తుంది. నిజంగా ఆయన 10,000 పోయి ఉంటే అయ్యా, కాస్త 8,000 ఉన్నా. 8,000 ఎడమక 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 అయ్యా, ఇంతనే చెప్పు. మరి 5,000 మళ్ళీ మొదలు పెట్టావా? సరే ఎడమాక, నేను మాట్లాడతారా? నా దగ్గర ఏంటరా, అంత షో చేశాడు ఆడు, అంతే లేరా? అక్కడ ఏదో సౌండ్ వస్తుందిరా. ఏదో పందే ఉంటదిలే. కాదురా, చెట్టు కూడా కదులుతుందిరా. నువ్వు ఆగు, నేను వెళ్ళి చూసొస్తా. ఎవడరా అది? ఎవడరా నువ్వు? ఆగు. నా వల్ల కాదురా రే, నా వల్ల కాదురా బాబు. రే నువ్వు అనుకున్నా పొదల చాట్లా చెట్టు చాట్లా కూర్చొని తినేది నువ్వే అనుకున్నాను రా. ఏంటి మొత్తం చూసావా? మొత్తం చూసాం, మీ ఇద్దరు ఒకటే కదా పాపం అన్యాయం అతని దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేస్తారు. సర్లే, చాలా కష్టపడి ఇంతవరకు తెలుసుకున్నట్టున్నావుగా, మరి క్లైమాక్స్ కూడా తెలుసుకో. ఏం జరిగింది? అరే వాడు నా వెనకాలే వస్తున్నాడు, కానీ నువ్వు ఇంకా దొరకలేదురా. ఇంత దారుణం చేశారా? చేసినలే, కానీ అలా కష్టపడి ఎంత తెలుసుకున్నావుగా, ఇంకేమైనా ఇద్దాం. దగ్గర 5,000 నోట్ ఉందిలే, కానీ రే ఇక్కడికి ఒక 100 పంపించారా? 100 తీసుకుని పండగ చేసుకో, ఎవరండి గెలుపు. రే పర్సు పోయిందిరా. ఏంటి పర్సు పోయిందా?
అందుకనే ఒక మోసం చేస్తే మీరే మోసపోతారు. దీన్నే కుక్కడికి చెప్పుదెబ్బా అంటారు. పసిపోవడం ఏంట్రా, నెల రోజులు కలెక్షన్ రా. అవునరా, సరిగ్గా చూడు ఒకసారి. చూశానురా, లేదు. అలా ఎలా పోయిందిరా? ఏమోరా, అర్థం కావట్లేదు. ఓ గాడ్, వాట్ ఈస్ దిస్? సార్ ఎలాగైనా మీరే కాపాడాలి సార్. సార్ చిన్నప్పటి నుంచి పోలీసులు అంటే వచ్చా సార్. దొంగలకే దాదాలు అంటుంది నా దగ్గర ఈ లాశాలు. ఓ గాడ్, థ్యాంక్ యూ. ఏంటి బాబు, నీలో నువ్వు మాట్లాడేసుకుంటున్నా? నేను ఒక యాదో పని చేసినప్పుడు నా సెలబ్రేషన్స్ ఇలాగే ఉంటాయి. ఏం చేసావేంటి? ఏం చేశానా? బాబు ఏముంది అక్కడ? ఫ్లాష్ బ్యాగ్ నాయనా, ఫ్లాష్ బ్యాగ్ రా, చూడటు. అవునా? అంటే నువ్వు దొంగవా? లేదు, నేను దొంగను కాదు. ఫోన్లే, మంచోడు అన్నమాట. గజ దొంగ. నీకు నువ్వు చెప్పుకెళ్ళిపోదావేంటి? మాకు ఒక డౌట్ ఉంది, ఆగు. చూడు బ్రదరు, నేను ఒక ఏదో పని చేసినప్పుడు ఇంకో ఏదో చెప్పడం నాకు అలవాటు. కానీ నువ్వు డౌట్లు అడగాలనుకోవడం పొరపాటు. మా ఇంటికి రూట్ అటు, ఇక నువ్వు పోరా ఎటో కటు. నా బతికే అయిపోయింది. వాళ్ళిద్దరు ఒకటన్న విషయం ఈడీ తెలియదు, ఈడే వాళ్ళు పలుసు కొట్టేశాడన్న విషయం వాళ్ళకి తెలియదు. కానీ మొత్తం తెలిసే అవకాశం నాకే ఎందుకు ఇచ్చావు? ఓ గాడ్, ఏంటిది? ఓ గాడ్, ఏంటిది? చూశారుగా, ఇది జరిగింది. చివరిగా నేను మీకు చెప్పేది ఒకటే, మీరు ఒకరిని మోసం చేస్తే మీరు ఇంకో విధంగా మోసపోతారు. అందుచేత మీరు ఎవరిని మోసం చేయొద్దు అని నేను చెప్పను, ఎందుకంటే నేను చెప్పినా మీరు వినరు. కనీసం మీరైనా మోసపోకుండా ఉండండి, ఇది మాత్రం చెప్పగలను. మీ ఓ గాడ్. ఎదవల్లారా?